గెలుపు మూడవ భాగం రెండవ భాగంలో పెళ్ళైన తర్వాత కూడా అనంతు పార్వతికి దగ్గర కాకుండా ప్రతి రాత్రి పేకాట ఆడటానికి వెళ్తూ ఉంటాడు ఇంతలో ఒకరోజు తోటకు వెళ్తే అక్కడ పార్వతిని పాము కరుస్తుంది దాంతో అంతా చాలా కంగారు పడతారు కథ కొనసాగుతుంది పేకాట హుషారుగా సాగుతోంది గదంతా సిగరెట్ల పొగపరుచుకుంది వారికి వాడుకగా టీలు పకోడీలు సప్లై చేసే కొందరు గడపలో కూర్చొని కునికిపాట్లు పడుతున్నారు ఒరే కొండా పిలిచాడు శర్మ బాబు ఉలికిపాటుగా కదిలి చప్పున లేచి నించున్నాడు కొండడు నాలుగు సోడాలు తెచ్చి డ్రింక్ కలుపు నేను ఇంటికి పోతాను అన్నాడు అనంత్ నిన్న రాత్రంతా నిద్ర లేదు కళ్ళు మండుతున్నాయి అతనికి కూర్చోబోయి అనంత్ చేయి పట్టిలాగాడు పంతులు నువ్వు మమ్మల్ ఎవ్వరిని పెళ్ళికి తీసుకెళ్ళలేదు పోర్లే మీ నాన్నకు ఇష్టం ఉండదని మానేశావు సుధీర్ నువ్వు వాడి పెళ్లికి రాలేదని ఎంత బాధపడ్డాడో తెలుసా అన్నాడు రెండి ఆరోగ్యం బాగోక రాలేకపోయాన్రా చెప్పమన్నానుగా చెప్పాంలే నువ్విచ్చిన వంద ఇచ్చాం వాడికి సంతోషించాడు ఎప్పుడన్నా నిన్ను అనంతపురం వచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఆతిథ్యం స్వీకరించమన్నాడు రేపు లెటర్ రాస్తాను మా ఎవరి దగ్గర డబ్బు లేవు నువ్వే మా అందరికీ వాళ్ళ పార్టీ ఇవ్వాలి అని వెకిల్ నవ్వు నవ్వాడు పంతులు అప్పటిదాకా అయిన టీ పకోడి సిగరెట్ల ఖర్చు అనంతదే ఆటకి రూపాయి తీసి అలా ఖర్చు చేయటం పరిపాటి కానీ ఇవాళ ఇంకా నాలుగు ఆటలే అయ్యాయి వెనక్కి తీసిన రూపాయలు ఒరే ఇంట్లో నూకలు లేవురా నేను తీసుకుంటున్నాను బ్రదర్సు అంగీకరించాలి అని పంతులు అనేసరికి అందరూ అనంత్ ముఖంలోకి చూశారు నే ఇస్తాలే అని ఐదు రూపాయల కాగితం కొండడికిచ్చి సిగరెట్లు వగైరా తెప్పించాడు అనంత్ పంతులు స్కూల్ ఫైనల్ తప్పి ఉన్న కొద్దిపాటి భూమితో వ్యవసాయం చేసుకుంటున్నాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు తల్లి ఉన్నారు పంటలు పోవటం కొంత పంతులు వ్యసన పరుడవటం వల్ల కొంత ఆ ఇంట్లో వారికి జరుగుబాటు తక్కువ అని తెలుసు అనంత్కి పది రూపాయలు ఇస్తాను నన్ను వదిలేయాలి మరి అన్నాడు అనంత్ వదిలేయాలి రా బ్రదర్ నిన్న రాత్రంతా పాపం ఆవిడ కూడా విడిచేసింది నిద్రలేదు తమ్ముడికి అన్నాడు శర్మ ఆల్రైట్ వెళ్ళు అన్నాడు రెడ్డి అనంత్ కింద పడేసిన పది రూపాయల కాగితం చేబులో పెట్టుకుంటూ శర్మ ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు పెద్దలు సంపాదించిన ఆస్తులు లేవు రెడ్డికి చదువు అంతగా వంటబట్టలేదు అనంత్కి స్నేహి బాల్య స్నేహితుడు ఇంకా స్నేహితులున్నారు అనంత్కి అయితే అందరూ ఇతని చుట్టూ మూగి పొగిడి లాభం పొందేవారే అనంత్ ఇంటికి వచ్చేసరికి అందరూ నిద్రపోయారు అతనికి తలుపు తెరిచిన కామేశ్వరరావు ఎవ్వరిని లేపకు అన్నం కావాలంటే పెట్టుకొని తిను అని తన గదిలోకి వెళ్ళిపోయారు వంటగదిలోకి వెళ్ళి గ్లాసు మజ్జిగ తాగి పార్వతి ఉన్న గదిలోకి వచ్చి నిద్రపోతున్న పార్వతిని ఆమె మీద చెయ్యి వేసి పడుకున్న హనుమాయమ్మని చూసి నవ్వుకున్నాడు తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయాడు అబ్బాయిని పట్నం వెళ్ళి ఆ అమ్మాయికి గాజుల జతో ఉంగరమో తెమ్మన్నాను వాడు మాట్లాడలేదు మీరు వెళ్ళి అని కామేశ్వరరావు ముఖంలోకి చూసింది సుందరమ్మ ఉదయాన్నే కాఫీ గ్లాసు అతని ముందుంచుతూ తర్వాత ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి నచ్చినవి కొందాంలే ఇవాళ వాడిని ఇంటి పట్టున ఉండమని చెప్పు అన్నాడు కామేశ్వరరావు మీరే చెప్పండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుందరమ్మ తొమ్మిది గంటల తర్వాత లేచాడు అనంత్ అతను ముఖం కడిగి కాఫీ తాగుతుంటే అతని దగ్గరకు వచ్చాడు కామేశ్వరరావు ఎప్పుడో గాని తన గదిలోకి రాని తండ్రి రాగానే తడబాటుగా లేచి నిల్చున్నాడు అనంత్ రేగిన తల కొంచెం ఎర్రవారిన కరులు చిక్కినట్లు వాడి ఉన్న ముఖం కొడుకు వైపు ఒకసారి పరిశీలనగా చూసి ఏం అలా ఉన్నావు అడిగారు కామేశ్వరరావు ఏం లేదు బాగానే ఉన్నానే ముఖం తువాలతో తుడుచుకున్నాడు అనంత్ సరే ఈరోజు ఎటు వెళ్లకు ఇంట్లో ఉండు అని మరి అతని జవాబు కోసం చూడకుండా వెళ్ళిపోయాడు కామేశ్వరరావు తల్లి బామ్మ అనుకునే మాటల్ని బట్టి ఇవాళ తానొద్దన్న శోభనం జరిపించే ఏర్పాట్లు మానలేదని తండ్రి అందుకే తనని ఇంట్లో ఉండమన్నాడని గ్రహించాడు అనంత్ ఇదివరకంతా ఏమో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు కానీ ఇవాళ వాళ్ళ మాట కాదనటానికి అతని మనసు అంగీకరించటం లేదు తోటలో పెంకుటింటిలోని పార్వతి గుర్తుకొస్తే ఒళ్లంతా ఏదో విద్యుత్ పాకినట్లు అనిపిస్తోంది ఆమె స్పర్శలోని తీయని అనుభూతి కోసం మనస్సు ఆరాట పడుతోంది ఆమె గదిలోకి వెళ్ళి ఆమెను ఒకసారి పలకరించాలనిపించింది అద్దంలో ముఖం చూసుకున్నాడు ముఖం పీక్కుపోయి కనిపించింది బాత్రూంలోకి వెళ్లి చల్లని నీళ్లతో స్నానం చేశాడు తేలిగ్గా హాయిగా ఉన్నట్లు అనిపించింది ముఖానికి పౌడర్ రాసుకుని తలదువ్వుకుని తెల్లని లుంగి పైజామా వేసుకుని పార్వతి గదిలోకి వెళ్ళాడు అనంత్ ఆమె అద్దం ముందు నిల్చుని జడ అల్లుకుంటోంది ఆమెకు పెద్దలు అనుకుంటున్న మాటలు విన్నది కనుక ఏదో భయంగా బిడియంగా ఉంది తనను అనంత్ పెళ్లికి ముందు ఏమని హెచ్చరించాడు నన్ను పెళ్లి చేసుకుంటే జీవిత సుఖాలేమీ అనుభవించవు అని అంటే పార్వతి అనంత్ గొంతు ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి సగం అల్లిన జడ వెనక్కి వదిలి చివాలున అతని వైపు తిరిగింది ఎలా ఉంది పాదం నెప్పి తగ్గిందా అడిగాడు అనంత్ ఆ గదిలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ తగ్గింది పూర్తిగా నెప్పి పోయింది అంది తడబాటుగా గొప్ప కంగారు పెట్టేశావు నవ్వాడు గలగల తాను నవ్వింది పెదవులు కదిలి కదలనట్లు జడ పూర్తిగా అల్లుకో మంచ మంచున కూర్చుని జడ ముందుకేసుకుని పూర్తిగా అల్లి మళ్ళీ వెనక్కి వదిలింది ఇద్దరి మధ్య నాలుగు నిమిషాలు నిశ్శబ్దంగా దొరిలాయి మీరు నిన్న రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు అడిగింది పార్వతి అతని ముఖంలో ఒకసారి చూసి మళ్ళీ చూపులు వాల్చుకుంటూ పది దాటు ఉంటుంది ఏం ఆహా ఏం లేదు మీ ముఖం నిద్ర లేనట్లుంటే నిద్రపోనిది మొన్న రాత్రి అవును అందరినీ ఇబ్బంది పెట్టాను నువ్వు మాత్రం ఏం చేయగలవు ఇంకా నయం అదే పామైతే ఈరోజు నేను చూసేదానని కాదు అమ్మ వాళ్ళు ఇవాళ ఏదో జరిపిస్తామని హడావుడి పడుతున్నారు ఆరోగ్యం బాగోలేదని చెప్పరాదు ఆమె ముఖంలోకి చిలిపిగా చూస్తూ కొంటెగా అన్నాడు మగవాళ్ళేం చెప్పినా బాగుంటుంది నెమ్మదిగా అంది పార్వతి అతను సంభాషణ తీసుకురావటంతో ఆమెకు అతని ఎదల నుంచి పారిపోవాలనిపిస్తోంది సిగ్గుగా ఉంది నేనేం చెప్పినా లేరే ఆమె ఏం మాట్లాడలేదు తోటకి వెళ్ళినప్పుడు మొన్న అంత ఫ్రీగా మాట్లాడావు ఇవాళ సిగ్గెలా వచ్చింది కవ్వింపుగా నవ్వాడు అప్పుడు చచ్చిపోతానేమో అని భయం పుట్టింది నీకు ఇవాళ ఏం కావాలి అమ్మ గాజులు ఉంగరం అని ఏమేమో అంటోంది నిన్నడిగి కొనాలనిపిస్తోంది ఇవాళ గాజుల ఉంగరమా మంచి చీర ఏం కావాలి నాకు ఇప్పుడు అవేమీ వద్దు ఇవాళ ఏదో ఒకటి ఇవ్వాలి కదా అవన్నీ ఆచారాలు కరెక్ట్ నువ్వు నాలానే ఆలోచిస్తున్నావు అయితే ఇద్దరు ఓ గదిలో నిద్రపోవటానికి బ్రాహ్మడు ఆ మంత్రాలు ఎందుకు చెప్పు పార్వతి సిగ్గుగా తలవాల్చింది ఏమంటావు నిజమేనా ఏమో నాకు తెలియదు నవ్వాడు అనంత్ ఎలా ఉంది మా ఇల్లు వాతావరణం నచ్చాయా అడిగాడు నవ్వుతూ అందరూ చాలా మంచివాళ్ళు నేనో ఇంకా తెలియదు మంచివాడిని కాదనే అభిప్రాయం వస్తే నా దురదృష్టం అనుకుంటాను అంతేనా మంచివారిగా మార్చటానికి ప్రయత్నిస్తాను దైవాన్ని ప్రార్థిస్తాను అవన్నీ అమ్మ నాన్న చేసి మౌనం వహించారు మంచివారు కాక మీరేం చేశారని హత్యలు చేశారా దోపిడీలు చేశారా మనిషి మంచివాడు కాదనటానికి అవి రెండు చేసిన అయితే నేను మంచివాడినే కానీ అమ్మ నాన్న దృష్టిలో మనిషి పతనానికి చాలా కారణాలున్నాయి పేకాట తాగుడు తర్వాత సిగరెట్ కాల్చటం ఫ్రెండ్స్తో జల్సాగ తిరగటం ఇవన్నీ నాకున్న అలవాట్లు మీరు తాగుతారా నిర్భయంగా విస్మయంగా అతని వైపు చూసింది అప్పుడప్పుడు కంపెనీ కోసం ఇలా కొత్తగా పెళ్ళైన వాడు భార్యతో చెప్పటం నీకు ఆశ్చర్యంగా లేదు ముందే హెచ్చరించారుగా ఇక ఇప్పుడు చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది కానీ నాకు తాగిన వాళ్ళంటే భయం ఇంకా అసహ్యం నువ్వు అవి రెండు అణుచుకోవాల్సిన అవసరం వస్తుంది మరి మళ్ళీ మౌనంగా ఉండిపోయింది పార్వతి అని లేచి నిల్చుని ఏమిటో అలసటగా చిరాగ్గా ఉంది నాన్నగారు ఎటు కదలటానికి వీల్లేదన్నారు ఇవాళ అన్నాడు అనంత్ కాఫీ తాగారా హార్లిక్స్ పాలు ఏదన్నా తేనా అడిగింది పార్వతి మళ్ళీ చతికిలబడి కూర్చుంటూ వేడిగా హార్లిక్స్ తీసుకురా నా గదికి అన్నాడు అనంత్ హార్లిక్స్ గ్లాసుతో బెదురుగా బిడియంగా అతని గదిలో అడుగుపెట్టింది పార్వతి అతను మంచం మీద వెళ్ళకిలా పడుకుని పైకప్పు వైపే చూస్తున్నాడు ఏదో ఆలోచిస్తూ తడబెడే అడుగులతో అతని మంచం దగ్గరగా నడిచి ఇదిగో హార్లిక్స్ అంది పార్వతి అతను లేచి కూర్చొని ఆమె చేతిలోని గ్లాస్ అందుకుంటూ కాసేపు ఇలా కూర్చుని కబుర్లేమన్నా చెప్పు అన్నాడు తన పక్కన మంచం మీద చోటు చూపిస్తూ అతనికి కొంచెం దూరంలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ మీరు చెప్పండి నేను వింటాను అంది పార్వతి నా మంచం మీద కూర్చోవటానికి బ్రాహ్మణుడు మంత్రం చదవాలా అన్నాడు అనంత్ నవ్వుతూ తాను నవ్వింది పార్వతి చిన్నగా నవ్వితే నీ బుగ్గలు సొట్టలు పడతాయి ముఖం చాలా అందంగా ఉంటుంది నాకు ముందు ఎవరినైనా చూసారా పెళ్లి చూపులకి వెళ్ళారా చూపులకి వెళ్ళలేదు నిన్న ఇవాళేగా చూడబోతున్నాను ఇవాళ వరకు ఏ ఆడపిల్లను చూడలేదు చ పోండి నేను ఒకటి మీరు చెప్పేదొకటి ఎక్కడికి పోతానో నాన్న ఎటు కదలటానికి వీల్లేదని చెప్పారని చెప్పానుగా నాకు ఓ మాటకి ఓ మాట చెప్పటం తెలియదు పార్వతి అబద్ధం ఆడటం కూడా ఇష్టం ఉండదు అంతేకాదు ఎదుటివారి అబద్ధాన్ని కూడా సహించలేను నీకు అబద్ధాలాడే అలవాటు ఉందా కంగ్రాచులేషన్స్ నాకు అబద్ధాలాడటం ఆడటం ఉండదు అబద్ధం చెప్పవు కదూహ నిజంగా నేను నేను ఆకర్షించానా లేక మా స్థితిగతులు ఆకర్షించాయా రెండూను సంతోషంగా నవ్వి ఒక ఆకర్షణ వల్ల మోసపోయామనుకో ఏమిటది నేను ఈ ఆస్తి అంతా ఖర్చు చేసే చేసేసాననుకో అప్పుడు మీరు ఉద్యోగం వెతుక్కుంటారు నా మీద మోజు తగ్గిపోతుంది నేనంటే రోత పుడుతుంది అవునా చెప్పలేను అప్పటి నా మనస్థితి ఎలా ఉంటుందో లేచొచ్చి ఆమె చెయ్యి పట్టి ఎత్తి ఆ చేతిని ముద్దు పెట్టుకున్నాడు చప్పున ఆమె చివాల లేచి నిల్చుంది నీకు పేకాట వచ్చా అడిగాడు అనంత్ విడిపించుకోపోతున్న ఆమె చెయ్యి నొక్కి పట్టుకుంటూ రాదు నేర్చుకుంటా కానీ అత్తయ్య ఆరోగ్యం అంత బాగోలేదు ఏవో పనులుంటాయి మరి వెళ్ళిరానా మళ్ళీ ఎప్పుడొస్తావు ఈ గదికి రాత్రేనా ఆమె అతని చేతిలో చెయ్యి విడిపించుకొని గబగబా అవతలికి వెళ్ళిపోయింది కొడుకు గదిలో పావుగంట కూర్చుని బయటకు వచ్చిన కోడలి వైపు చూసి అర్థవంతంగా నవ్వింది సుందరమ్మ ముఖం చాటు చేసుకుని వంట ఇంటి వైపు వెళ్ళిపోయింది పార్వతి అవాళ్ళ జరగవలసిన కార్యక్రమం అంతా యధావిధిగా జరిపించారు కామేశ్వరమ్మ కామేశ్వరరావు సుందరమ్మ ఆ రాత్రి పార్వతితోటి అనుభవం తీయగా మధురంగా తోచింది అనంత్కి ఆమెకి ఏ పరిస్థితుల్లోనూ దూరం కాకూడదనుకున్నాడు నాలుగు నెలలు గడిచాయి శంకరం ఓసారి వచ్చి చెల్లెల్ని పంపించమని అడిగాడు కామేశ్వరరావుని అబ్బాయిని అడిగి తీసుకువెళ్ళండి అన్నాడు అతను అనంత్ అడిగాడు శంకరం అనంత్ పార్వతులు అడిగాడు మీ అన్నయ్య తీసుకువెళ్తాడట నిన్ను వెళ్తావా అని ఆమె నవ్వి మీరు వెళ్ళమంటే ఓసారి వదిలిని చూడాలని ఉంది అంది రెండు నిమిషాలు మౌనంగా ఆలోచిస్తున్నట్లుండిపోయి సరే వెళ్ళు రెండు రోజులు మాత్రం ఉండి వచ్చేయి ఇవాళ బుధవారం శుక్రవారం స్టేషన్కి బండి వస్తుంది మధ్య ఒక్కరోజా లేండి వెళ్ళను నిష్ఠూరం ధ్వనించింది ఆమె గొంతులో అయితే నీ ఇష్టం వచ్చినంతకాలం ఉండిరా విసురుగా అవతలికి వెళ్ళిపోయాడు చెప్పును అతను చేయి పట్టుకొని వెళ్ళకపోతే అన్నయ్య బాధపడతాడు పైగా మీకు మీ మీద సదభిప్రాయం పోతుంది శనివారం బండి పంపించండి ఇవాళ ఆ రోజు మధ్య రెండు రోజులేగా ఆ రెండు రోజులు అని చప్పున నాలుగు ఖర్చుకొని ఆగిపోయింది ఆ రెండు రోజులు ఆగిపోయావేం తాగేస్తే సరి అంది నవ్వేస్తూ పార్వతి డబ్బులిచ్చిపో తాగటానికి అని నవ్వి శనివారం బండి స్టేషన్కి వస్తుంది గుర్తుంచుకో వెళ్ళిరా అని మళ్ళీ బావమర్దికి అదే విషయం చెప్పాడు బొత్తిగా రెండు రోజుల నెలన్న ఉంచుకోవాలనుకున్నాను అని తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు శంకరం మరేం అనుకోకండి పంపించేయండి అమ్మ ఆరోగ్యం బాగులేదు అన్నాడు అనంత్ అన్నట్లుగానే రెండు రోజులుండి వచ్చేసింది పార్వతి రోజూ పేకాటకు వెళ్తూనే ఉన్నాడు అనంత్ ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరిన భర్తను మీరిలా ప్రతిరోజు అర్ధరాత్రి దాకా మెలకువగా ఉండి పేకాడితే ఆరోగ్యం పాడవుతుందండి అంటుంది పార్వతి నాకు అలవాటే అంటాడతను అంతకన్నా స్వతంత్రంగా మందలించలేకపోయింది సరదాగా మాట్లాడుతూనే చనువియ్యడు అనంత్ నిజం చెప్తున్నాను అంటూనే మాట నీ మాట వినేవాణ్ణి కాను అనే భావం వ్యక్తం చేస్తాడు ఇంటికి రాని రోజు అతను తాగాడని అర్థం చేసుకుంటుంది పార్వతి ఓ రోజు అతను ఇంటికి రాలేదు తెల్లవారి పది గంటలకు వచ్చి పడుకున్నాడు అతని ఒళ్ళంతా స్పృశిస్తూ కలవరంగా రాత్రి ఇంటికి రాలేదు జ్వరం వచ్చిందా అని ప్రశ్నించే పార్వతి వైపు చూసి చిన్నగా నవ్వుతూ నేను ఎప్పుడన్నా రాత్రి ఇంటికి రాకపోతే తాగానని అనుకో తాగిన వాళ్ళంటే నీకు భయం అసహ్యమని చెప్పావుగా రావాలని మనసు ఎంత ఒత్తిడి చేసినా ఆ తాగిన మైకంలో నీ పట్ల ఎలా ప్రవర్తిస్తానో అనే భయం అందుకని రాలేదు అని చెప్పాడు బరువుగా నిట్టూర్పు వదిలి ఆ తాగుడు మానేయకూడదు అంది పార్వతి మానేస్తానని నీకు ప్రామిస్ చేయలేను అని కళ్ళు మూసుకొని పడుకున్నాడు గోడవైపు తిరిగి అనంత్ ఆమెకు మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా అప్రయత్నంగా పార్వతి కళ్ళలో నీరు తిరిగింది కాఫీ తెచ్చి అతని తట్టి పిలిచి తాగించింది అతను తాగి రాత్రి రావటం మానేసి మర్నాడు వచ్చిన రోజు అతని పట్ల ముభావంగా ప్రవర్తిస్తోంది పార్వతి అతను లక్ష్యపెట్టడు అతి మామూలుగా ప్రవర్తిస్తాడా పట్ల అతని చేత ఈ దురలవాట్లు ఎలా మాన్పించాలి ఇరవై నాలుగు గంటలు నిద్రలో మెలకువలో ఇదే ఆలోచన పార్వతికి డబ్బు లేదని అతను తిండి కోసం ఉద్యోగం చెయ్యాలనే లేదు కానీ ఇలా ఖర్చు చేస్తే ఎంత డబ్బైనా ఎన్నాళ్ళు ఆగుతుంది ప్రాక్టీసు ఉద్యోగం మానేశాను అంటూనే సలహాలు చెప్పి అంతో ఇంతో ఆర్జిస్తున్నారు మామగారు ఈ పెద్దలంతా కాలం తీరిపోయాక ఈయన ఇలానే ప్రవర్తిస్తే తన గతి కర్మం చాలక పిల్లలు పుడితే వారి గతేం ఇలా ఉండేవి ఆమె ఆలోచనలు తర్వాత తాను ఇతన్ని పెళ్లి చేసుకోవటంలో తొందరపాటుగా వ్యవహరించానేమో అని తనను తాను నిందించుకునేది ఒక్కొక్కసారి పొలంలో నూర్పులవుతున్నాయి ఆరోగ్యం సరిగ్గా లేదని కామేశ్వరరావు ఇంట్లోనే ఉండిపోయారు అనంత్ వెళ్ళాడు పొలానికి అనంత్ వెళ్తుంటే నువ్వు ధాన్యం పొలంలో బీద సాదా అని కబురు పెట్టి పిచ్చిదానం చేస్తావట రైతులు అనుకోగా విన్నాను దాన ధర్మాలు చేసేంత ఆస్తి లేదు మనకు అలాంటివేం చెయ్యకు అని చెప్పారు అతనేమీ జవాబివ్వలేదు వెళ్ళిపోయాడు హనుమాయమ్మ మజ్జిగ చిలుకుతోంది సుందరమ్మ మహాలక్ష్మి పూజ చేసుకుంటోంది వారిని చూసిన కామేశ్వరరావు నేరుగా పార్వతి ఉన్న గది యువతల నిల్చొని పార్వతి అని పిలిచాడు నెమ్మదిగా అప్పుడే స్నానం చేసి చీర కట్టుకొని తిలకం దిద్దుకుంటున్న పార్వతి రండి మావయ్య అంది ఈజీ చైర్ వాలుస్తూ ఏం చేస్తున్నావమ్మా మా వాడి గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు అతను వచ్చి ఆమె వాల్చిన కుర్చీలో కూర్చుంటూ ఆహా ఇప్పుడే స్నానం చేశాను కూర్చో ఇప్పుడు ఏమన్నా పనుందా ఉన్నా వాళ్ళు చూసుకుంటారులే మంచం మీద కూర్చుంటూ మీ వంట్లో ఎలా ఉంది మావయ్య అడిగింది పార్వతి ఇవాళ్ళ ఇలానే ఉంటుందిలే నవ్వబోయాడు అసలు ఏమిటి కంప్లైంట్ అప్పుడప్పుడు నాకు గుండె నొప్పి వస్తోందమ్మా డాక్టర్ ఏవో మందులు రాసి ఇచ్చారులే అవి వాడుతున్నాను కదలకుండా రెస్ట్ తీసుకుంటాను సర్దుకుపోతుంది ఇప్పటి వరకు కానీ ఎప్పుడో ఒకప్పుడు సడన్గా ప్రమాదానికి దారి తీయొచ్చు అప్పుడు మా వాడు ఈ సంసార బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడా అని ఆలోచిస్తూ ఉంటానో పార్వతి మౌనంగా ఉండిపోయింది పెళ్లి చేస్తే ఆ పేకాట మానేసి ఇంట్లో ఉంటాడు అనుకున్నాను అన్నారు మళ్ళీ ఈసారి పార్వతి మాట్లాడలేదు నువ్వు వాడి వ్యక్తిగత విషయాలు అంటే పేకాట తాగుడు ఆ జులాయి వెదవలతో స్నేహం ఇష్టం వచ్చినట్టు డబ్బు తగలెయటం ఇలాంటి విషయాల్లో జోక్యం పెట్టుకోవటం లేదా అడిగాడు మీకు అన్నీ తెలుసు తండ్రిగా మీకెంతో బాధ్యత ఉంది మరేం బాధపడకండి ఇలా అన్నానని మీరేం మార్చగలిగారు ఆయన్ని నాకన్నా మీకే ఆయనపై అధికారం మందలించి బుద్ధి చెప్పగల సమర్థత ఉంటాయి మీరే ఉపేక్షించి మౌనం వహిస్తున్నారు అలాంటిది ఆయన ఏమన్నా పడవలసిన దాన్ని ఏం చేసినా సహించవలసిన దాన్ని నేనేం చేయగలను మావయ్య ఆమె గొంతు రుద్ధమై మూగబోయిన చెమ్మగిల్లిన కనులు పైట కొంగుతో ఒత్తుకుంది అమాయకురాలివి మేం తేలేని మార్పులు వారిలో నువ్వు తేగలవమ్మా ఏమిటో నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు తల్లి తల్లి తండ్రి బామ్మ వీళ్ళందరికన్నా సన్నిహితంగా ఆత్మీయంగా కష్టసుఖాల్లో పాలు పంచుకునేది భార్య మందలించి దండించి వాణ్ణి దారికి తేలేం అని గ్రహించాను ఒక స్త్రీగా భార్యగా వాణ్ణి నీ వైపు ఆకర్షించుకోవటానికి ప్రయత్నించమ్మా అప్పుడు నువ్వేం చెప్తే అదే వింటాడు సులువుగా వాణ్ణి దారికి తేగలవు అన్నాడు కామేశ్వరరావు రెండు నిమిషాలు గడిచాక నాకు వాడొక్కడే సంతానం కావటం వలన గారంగా పెంచాననుకో వాడి చిన్నతనంలో నా దగ్గరికి ఎవరైనా క్లయింట్స్ వస్తే వారికి నాకు మధ్య జరిగే సంభాషణ ఆసక్తిగా వినేవాడు ఇది న్యాయం ఇది అన్యాయం అని నాతో వాదించేవాడు అప్పుడు నా వృత్తి ధర్మాన్ని ధనార్జన చేయటంలో మెలకువలని వివరించేవాణ్ణి వీణ్ణి లా చదివించాలని పట్టుదలగా ఉండేది నాకు ఇంటర్ పాస్ అయ్యేదాకా వాడు నా అలాగే చదువుతానని అనేవాడు తర్వాత ఏమైందో మరి నేను లా చదవనని మొండికేశాడు నేనెంతో చెప్పాను ఎందరితోనో చెప్పించాను కానీ వాడు వినలేదు సరే నీ ఇష్టం వచ్చిన చదువు చదువు అన్నాను తర్వాత ఏదన్నా ఉద్యోగంలో చేరటానికి ప్రయత్నించు అన్నాను వ్యవసాయం చేయిస్తాను ఉద్యోగం చెయ్యను అన్నాడు చదువు అయిందనిపించి ఇంటికి వచ్చిన వీడికి చాలా వ్యసనాలు వంటబట్టాయి నాది ఒక పొరపాటు ఉందిలే పట్నవాస నివాసమని వాడు అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాను ఏమిటి ఖర్చు చేశావని ఎప్పుడూ ప్రశ్నించలేదు ఫలానా ఖర్చు చేశానని వాడు వివరించలేదు అలా జరిగింది చదువు పట్నం కాపురం ఏదో చదివిన కాడికి బాగానే చదివి పాసయ్యాడని సంతోషించాం ఉద్యోగం చెయ్యను వ్యవసాయం చేస్తానని అన్నా సరిపెట్టుకున్నాం ఏవో భూములున్నాయి నాలుగు కుటుంబాలు బ్రతకగల వ్యవసా పలసాయం వస్తుందని తర్వాత పెళ్ళి అనేసరికి వద్దనేవాడు నాకు చాలా భయం పుట్టింది ఎవరితోనో ఒకదాన్ని ఓ రోజు ఇంటికి తీసుకురావటానికి వీడు జంకడని ఎన్ని విధాలు చెప్పినా వివాహానికి సమ్మతించకపోయేసరికి నాకు పెద్దల వలన సంక్రమించింది నేను ఆర్జించినది యావదాస్తి మా తదనంతరం నీకు చెందటానికి వీల్లేదని రాసేస్తాను ఏ ప్రేమ సమాజానికో శరణాలయానికో రాసేస్తాను అన్నాను నాలుగు రోజులు టైం ఇమ్మన్నాడు ఆలోచనకు సరే అన్నాను వాడి మిత్రులతో సంప్రదించాడు కాబోలు సరే అన్నాడు వెంటనే ఇంకా జాప్యం చేయకుండా మీ అత్తయ్య కట్న కానుకలు పెద్దింటి సంబంధం అని ఏవేవో చెప్తున్నా నిన్ను కాయపరిచాను నీ ముఖంలో తెలివితేటలు నీ కళ్ళల్లోని చిరుకుదనం నీలో కనిపించే గంభీరత్వం నన్ను ఆకట్టుకున్నాయి నువ్వు అనంత్కి తగిన భార్యవి అనుకున్నాను వాడినో దారికి తేగలవనుకున్నాను అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తోంది నా అంచనా తప్పేమో అని రెండు మూడు నిమిషాల నిశ్శబ్దం తరువాత కొడుకుని ఇలా పెంచి నాకు అంటగట్టింది చాలక నాపైన నిష్ఠూరం వేస్తున్నాడని నన్ను అపార్థం చేసుకోకు పార్వతి ఒక్కటి అడిగిన డబ్బు ఎందుకు అని ప్రశ్నించకుండా ఇవ్వటం మినహా వాడి పెంపకంలో నేను ఎటువంటి పొరపాటు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయలేదమ్మా గుండె అరచేతితో రాసుకున్నారు కామేశ్వరరావు చప్పున లేచి చనువుగా ఆయన చేయి తీసి అతని గుండెపై మృదువుగా రాస్తూ మంచినీళ్ళు తేనా మావయ్య అడిగింది పార్వతి కావాలన్నట్లు సైగ చేశాడు కామేశ్వరరావు గబగబా పరుగులాంటి నడకతో కూజా దగ్గరికి నడిచి మరుక్షణంలో అతని నోటి దగ్గరికి మంచినీళ్ల గ్లాసుంచి కనులు మూసుకున్న కామేశ్వరరావుని ఇదిగో మంచినీళ్లు నోరు తెరవండి తాగలరా అడిగింది పార్వతి అతను పెదవులతో గ్లాసు అందుకొని రెండు గుక్కలు తాగి మళ్లీ గుండెపై చేయించుకున్నారు అతని గుండె మృదువుగా రాస్తూ డాక్టర్కి కబురు చేయనా లేక సర్దుకుంటుందా అడిగింది పార్వతి సర్దుకుంటుంది డాక్టర్ అక్కర్లేదు అన్నట్లు సైగ చేశాడతను అలానే అతని గుండె రాస్తూ మీ అబ్బాయి గురించి మీరేమీ బెంగపడకండి మావయ్య నిజానికి ఆయన ఎంతో మంచివారు నేనంటే ఆయనకెంతో ఇష్టం అలవాట్లా క్రమంగా ఆయనే మానేస్తారు అవన్నీ నేను చెప్పమంటే చూడండి ఇంకా నాలుగు నెలలే కదా అయ్యింది మా పెళ్ళై నీతులు చెబితే అధికారం చెలాయిస్తున్నారని అసహించుకోవచ్చు ఇంకా ఆయన స్వవిషయాల్లో జోక్యం కలిగించుకునేంత చనువు సంపాదించుకోవాలి కదా మరి మా గురించి ఏమీ ఆలోచించకండి మావయ్య అంది పార్వతి ఆమె మాటలు అతని మనస్సుకేదో ఓదార్పునిచ్చాయి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని పిచ్చి తల్లి నా కొడుకు చేత నీ మెడలో తాళి కట్టించి నిన్ను వంచానేమో అమ్మా అన్నాడు కామేశ్వరరావు మూసుకున్న అతని కన్నుల్లో నీరూరిందేమో కనురెప్పలు తడిశాయి గమనించింది పార్వతి అబ్బే అదేం లేదు కావాలని కోరి ఆయన్ని నేను పెళ్లి చేసుకున్నాను అన్నీ తెలిసి చేసుకున్నాను మీరేమి బాధపడొద్దు అయినా నాకు ఇప్పుడేం తక్కువైందని కాసేపు రెస్ట్ తీసుకోండి మావయ్య అంది పార్వతి ఇంకా చాలేమ్మా అని గుండెపై నుంచి ఆమె చెయ్యి తొలగించి మీ అత్తయ్యని ఓసారి పిలు ఆహా వద్దులే ఎందుకన్నా మంచిది ప్లీడర్కి కబుర్ చేస్తే ఏమిటి మామయ్య ప్లీడర్ ఎందుకు గాబరాగా అడిగింది పార్వతి ఆస్తి పంపకాలు ఇదివరకే రాశాను నా తదనంతరం ఎవరెవరికి ఎంతెంత చెందాలో అనంత్ పేరు మార్చి నీ పేరు రాస్తాను వాడికి బొత్తిగా డబ్బు విలువ తెలియదు అన్నారు నెమ్మదిగా మాట కామేశ్వరరావు వద్దు అదేం వద్దు ఇప్పుడు ఏ రాతకోతలు వద్దు ఆయనకే తెలుస్తుంది మీరేమీ మాట్లాడొద్దు పడుకోండి గాబరాగా ఉంటే చెప్పండి మీ అబ్బాయికి డాక్టర్కి కబురు చేస్తాను అక్కర్లేదు సర్దుకుంది సరే అయితే నెమ్మదిగా లేచి ఈ మంచం మీద నిద్రపోండి మీ గదికి ఇప్పుడు నడిచి వెళ్ళొద్దు అని పక్క మీద దుప్పటి మార్చి ఆయన చెయ్యి పట్టి మంచం వైపు నడిపించింది పార్వతి అతను పడుకున్నాక అతని తల క్రింద దిండు సరిచేసి మామయ్య కాళ్ళు పట్టనా నేను మీ కూతురు లాంటిదాన్ని నా చేత మీరు ఎలాంటి సేవలన్నా చేయించుకోవచ్చును చల్లగా ఉంది వాళ్ళ కప్పన అడిగింది ఏమి వద్దు తల్లి దుప్పటి కప్పి తలుపులు మూసి వెళ్ళిపో నిద్రపడితే నన్నెవ్వరినీ లేపవద్దని చెప్పు అన్నాడు కామేశ్వరరావు అలానే అని అతనికి దుప్పటి కప్పి తలుపులు చేరవేసి యువతలకు వచ్చింది పార్వతి పార్వతిని చూస్తూనే మామయ్య ఏం చేస్తున్నారో ఓసారి చూసి కాఫీ హార్లిక్స్ ఏమైనా తాగుతారేమో అడుగు అంది సుందరమ్మ ఉత్తినే నన్ను పలకరించాలని నా గదిలోకి వచ్చారు కొద్దిగా గుండెనెప్పొచ్చి పడుకున్నారు ఎవ్వర్ని లేపోద్దన్నారు అంది పార్వతి మళ్ళీ నెప్పొచ్చిందా కలవరంగా అడిగింది సుందరమ్మ లేదు తగ్గిందిలేండి లేండి మంచినీళ్ళు తాగారు మాట్లాడుతున్నారు గాబరా పడకండి పార్వతి అలా చెప్పినా ఓసారి వెళ్ళి పార్వతి గది తలుపు తీసి లోపలికి చూసి మళ్ళీ వంట ఇంటి వైపు వచ్చింది సుందరమ్మ పోనీ ఈ పూటకి నేను వంట చేస్తాను మీరు వెళ్ళండత్తయ్యా అంది పార్వతి మళ్ళీ మడి కట్టాలి నువ్వు నేను చేస్తాలే అని వంట గబగబా చేసి హనుమాయమ్మకు వేరే తీసి మూత పెట్టి మిగతా వంట పార్వతికి అప్పగిస్తూ చూడు నాకు ఆకలేనప్పుడు నేను తింటాను క్యారియర్ సర్ది బాబుకి అన్నం పంపించి నువ్వు తిని పడుకుంటే అత్తయ్య మంచం మీద పడుకో అని కామేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది సుందరమ్మ సాయంత్రం కూడా పొలంలోకి అన్నం పంపించ పంపించేయమని కబురు చేశాడు అనంత్ మధ్యాహ్నం క్యారియర్ తేవటానికి వెళ్ళిన వారి చేత సాయంత్రం వంట పార్వతి చేసింది కామేశ్వరరావు రాత్రి భోజనం చేశాడు కొద్దిగా ధాన్యం గరిసెలకెత్తాడు ఆ రాత్రి పొలంలోనే పడుకున్నాడు అనంత్ మర్నాటి ఉదయం ధాన్యం బళ్లతో ఇంటికి వచ్చాడు హనుమాయమ్మ రైతులకి జీతాలు ఇచ్చింది పంట వచ్చాక ఈ డ్యూటీ ఎప్పుడూ హనుమాయమ్మదే ధూళితో కొట్టుకుపోయిన బట్టలు ధూళిపడి ఎర్రవారి బుట్టలా రేగిన క్రాఫు ఇంట్లో అడుగుపెట్టిన అనంత్ వైపు చూసి చిన్నగా నవ్వింది పార్వతి నీకు నవ్వులాటగానే ఉంటుంది మరి నిన్నటి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంత హైరాణ పడ్డానో ధాన్యం గాలికి పోయించి గరికలకెత్తేసరికి రాత్రి పన్నెండు దాటింది స్నానం చేసి నిద్రపోవాలి పార్వతి అన్నాడు అనంత్ కాఫీ తాగండి ముందు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా నాన్నగారి గదిలో ఉంటాను అని తండ్రి గదిలోకి వెళ్ళాడు నాన్న బాగుందా వంటలో పలకరించాడు ఆయన బాగుంది అన్నారు పొడిగా కాఫీ గ్లాస్ అనంత్ చేతికిస్తూ మళ్ళీ చిన్నగా నవ్వింది పార్వతి అతనికి ఈసారి ఉడుకుమొత్తనం వచ్చింది ఎందుకు నవ్వు సమయం సందర్భం లేకుండా తల మీద గడ్డి పరకలరా బాబు అన్నాడు కామేశ్వరరావు తల చేత్తో అతను దులుపుకునే లోపలే పార్వతి ఆ గడ్డిని తీసేసింది స్నానం ఏర్పాట్లు చూడు అన్నాడు అనంత్ ఆమె వెళ్ళిపోయింది ఆ తర్వాత ధాన్యం కొలతికి ఎన్ని రాలాయో ఎన్ని కుప్పలు మార్పించాడో కూలి ఎంతైందో అన్నీ వివరించి తన డ్యూటీ అయిపోయినట్లు చొక్కా జేబులో ఉన్న కొన్ని రూపాయల కాగితాలు చిల్లర ఆయన ముందుంచి బాత్రూం వైపు వెళ్ళాడు అనంత్ మీరిప్పుడు ఎలా ఉన్నారో చెప్పనా అంది పార్వతి వేడి నీళ్ల బాయిలర్ నుంచి బకెట్లోకి నీళ్లు పడుతూ వ్యవసాయ కూలీలా ఉన్నాను కానీ కుంకుడుకాయలు పట్టుకురా కుంకుడుకాయలు కొట్టానులేండి నేను రుద్దేస్తాను కళ్ళు మూసుకొని కూర్చోండి బాత్రూమ్ తలుపులు చేరవేస్తూ అంది పార్వతి కళ్ళల్లో కుంకుడు రసం పోసేస్తావు నేను రుద్దుకుంటాలే అన్నాడు అనంత్ అతను స్నానం చేసి వచ్చేసరికి వేడి వేడి పెసరట్టు టేబుల్ మీద ఉంచింది సుందరమ్మ టిఫిన్ తిని పడుకున్నాడు అనంత్ మళ్ళీ సాయంత్రం తయారై వీధిలోకి బయలుదేరబోతున్నాడు ఒక్క క్షణం తటపటాయించి ఈ రోజుకి రెస్ట్ తీసుకోరాదు నిన్న రాత్రంతా నిద్రలేదేమో అంది పార్వతి అద్దంలో ముఖం చూసుకుని తలదువ్వుకుంటూ నిన్న ఎవరన్నా నా కోసం వచ్చారా వాళ్ళు ఇంటికి రారలే సాధారణంగా నాన్న ఏమన్నా అనిపోతారని భయం అన్నాడు ఆమె మాట వినిపించినట్లు ఎవ్వరూ రాలేదు కానీ పాపం మీ నాన్నగారికి నిన్న గుండెనొప్పి వచ్చిందండి మీరు బొత్తిగా ఇల్లు ఇంట్లో వాళ్ళ విషయాలు పట్టించుకోరు అని మూలిగాడు అతని ముఖం అప్పటికే సీరియస్గా అయిపోయింది ఆమె టేబుల్ మీదించిన కాఫీ తీసుకోకుండానే వెళ్ళిపోయాడు ఇతనికి ఎలా చెప్పి ఎలా ప్రవర్తించి దారికి తీసుకురావాలి బాధగా నిట్టూర్చింది ఆ రాత్రి అతని ఇంటికి రాలేదు మర్నాటి ఉదయం అతను ఇంటికొచ్చాక రాత్రి ఎందుకు ఇంటికి రాలేదు అని పార్వతి ప్రశ్నించలేదు సుందరమ్మ మాత్రం పరోక్షంగా ఏం పిల్లలమ్మా ప్రాణం పెట్టి పెంచుతాం వాళ్ళు గొప్పగా బ్రతకాలని ఆర్జించి పెడతాం అయినా వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళ మనసు కష్టపెట్టకూడదనే ఇంగిత జ్ఞానం ఉంటుందా ఇష్టం వచ్చినట్లు బలాదూరు తిరుగుతారు అని ఐదు నిమిషాలు గొణిగి ఊరుకుంది పార్వతికి ఏమీ పాలుపోవటం లేదు అతన్ని పెళ్లి చేసుకోకముందు చాలా తేలిగ్గా ఆలోచించింది అతన్ని మంచిదారిలో పెట్టటం గురించి తను కోపగించుకుంటే తను చిన్నబుచ్చుకుంటే ఇంకా ఏడిస్తే అతను కరిగి అలవాట్లు మార్చుకోవచ్చని కానీ కొద్ది రోజుల్లోనే అర్థమైపోయింది తన ఇష్టం ప్రకారం నడిచే మనిషి కానీ ఒకరి కోసం తన అలవాట్లు మార్చుకునే మనిషి అతను కాదని ఇప్పుడు అన్నయ్య ఎందుకు తనను అన్నిసార్లు మనసు మార్చుకోమని నచ్చజెప్ప చూశాడో అవగాహన అవుతోంది అతని రూపం తనను ఆకర్షించింది తర్వాత అతని చదువు వారి స్థితిగతులు తనని బాగా ప్రలోభంలో పెట్టేశాయి దిగిపోయింది గుడ్డిగా ఊబిలోకి అతను పేకాట నుంచి ఏ అర్ధరాత్రి వచ్చి తలుపు తడతాడు తాను నిద్రమత్తులో తూలుతూ లేచి తలుపు తెరుస్తుంది అతను గదిలోకి వచ్చి అతను మంచం మీద పడుకుంటాడు అప్పుడప్పుడు అతనిలో కోరికున్నప్పుడు తనని దగ్గరకు తీసుకుంటాడు అంతే అతనేమన్నా మాట్లాడితే నవ్వితే కవ్విస్తే బాగుండును అనుకుంటుంది పార్వతి అతనేమీ మాట్లాడక నిద్రపోయేవాడు ఆమె అతను లేచింది మొదలు మళ్ళీ సాయంత్రం వీధిలోకి ప్రయాణం అయ్యే వరకు అతనికి కావాల్సిన పనులు స్నానానికి నీళ్లు కాఫీ పలహారం భోజనం అన్నీ పార్వతే చూస్తుంది సుందరమ్మ అతని అవసరాలన్నీ కోడల్ని చూసుకోమంది పార్వతి ఏమన్నా మాట్లాడితే అతను జవాబిస్తాడు లేకపోతే లేదు అతనికి కాఫీ మంచినీళ్లు ఏం కావాల్సిన పార్వతి అని పిలిచి చెప్తాడు ఆమె తెచ్చి ఇస్తుంది ఏమిటి దాంపత్యం తానొక పనిముట్టుగా మారిందా అతనికి ప్రశ్నించుకుంటుంది అప్పుడప్పుడు మనస్సును ఏమండి అలా మన తోటవైపుకి వెళ్దామా అడిగింది ఓ రోజు బామ్మని తీసుకెళ్ళు అతని జవాబు అతను తన ఫ్రెండ్స్తో కలిసి పట్నం వెళ్ళి నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చాడు అతని చేతిలో నాలుగు వందల రూపాయలు మామగారు పెట్టడం తను చూసింది అతను పట్నం వెళ్తున్నానని ఆమెతో చెప్పలేదు చిన్న సూట్ కేసులో బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికి అని ప్రశ్న నాలుక చివరి దాకా వచ్చింది అయినా ఎందుకో అతను తనకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు రోషం వచ్చింది ఎప్పుడో ఒకరోజు తాను ఇలా చెప్పకుండా అన్నయ్య గారింటికి వెళ్ళిపోవాలి అనుకుంది కళ్ళల్లో ఉబికిన నీరొత్తుకుంటూ కానీ ఎక్కడికి అని అడగలేకపోయింది కొన్ని రోజులు గడిచాక అడిగింది ఓ రోజు అతని కోరికతో తమకంతో తనను అల్లుకుపోతున్నప్పుడు పట్నం వెళ్ళిన సినిమాలు చూసి నాలుగు రోజులు హాయిగా గడిపొద్దామండి అని అతను వినిపించుకోనట్లు నటించాడు మళ్ళీ రెట్టిస్తే ఇంట్లో ఉన్న హాయి పట్నంలో లేదు అన్నాడు మరి అతనెందుకు పట్నం వెళ్ళినట్లు ఆ ప్రశ్న వెయ్యలేకపోయింది పార్వతి అతనిలో వచ్చిన మార్పల్లా టెంచన్గా పదకొండో గంట అయ్యేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర హాజరు కావటం రాత్రి ఒక్కోరోజు పెందరాళే భోజనం చేసి వెళ్తాడు లేక అర్ధరాత్రి వచ్చి ఎవ్వరినీ లేపకుండా తానే పెట్టుకొని అన్నం తిని అప్పుడు పార్వతి గది తలుపు తట్టి పిలుస్తాడు ఒక్కోరోజు రోజు అర్ధరాత్రి దాటొస్తే అలానే పడుకుంటాడు అన్నం తినకుండా హనుమాయమ్మ ప్రతిరోజు రాత్రి నిద్ర వచ్చే వరకు పార్వతి దగ్గర కూర్చొని కబుర్లు చెప్తుంది ఆమె చెప్పే పాతకాలపు నాటి మాటలు ఆసక్తిగా వింటుంది పార్వతి తిన్నా తినకున్నా నిద్ర లేకపోయినా ఎలా తిరిగినా ఆరోగ్యంగా దృఢంగా కనిపించే అనంత్కి రోజు వళ్ళు తెలియని జ్వరం వచ్చింది ఏవేవో తెలివిలేని మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు ఇంట్లో అందరూ కలవర పడిపోతున్నారు కామేశ్వరరావు డాక్టర్ని పిలుచుకొచ్చి చూపించారు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం వచ్చి చూస్తానని వెళ్ళాడు అవాళ్ళ ఎవ్వరిని ఏ పని ఎవ్వరికీ ఏ పని చేయబుద్దవ్వలేదు అవ్వలేదు హనుమాయమ్మ అయితే మనవణ్ణి వదలకుండా అతని దగ్గరే కూర్చుంది మూడవ రోజు జ్వరం నార్మల్కి వచ్చింది అనంత్కి అప్పటిదాకా అతన్ని స్పృశించటానికి కానీ మాట్లాడటానికి కానీ పార్వతికి అవకాశమే లేకపోయింది అలా కళ్ళప్పగించి అతని వైపు చూడటం మినహా ఎప్పుడు అతని తల్లి తండ్రులో బామ్మో అతనికి సేవ చేసేవారు అప్పుడప్పుడు ఇద్దరి చూపులు కలుసుకునేవి అంతే సుందరమ్మ స్నానం చేయటానికి వెళ్ళింది కామేశ్వరరావు ఎవరో మాట్లాడటానికి వస్తే వీధి సావిట్లోకి వెళ్ళాడు హనుమాయమ్మ అతని జ్వరం తగ్గిన వెంటనే వెంకటరమణమూర్తికి దీపారాధన చేస్తానని మొక్కుకుంది అందుకని ఆమె స్నానం చేసి మడి కట్టుకోవాలి అని వెళ్ళిపోయింది దీర్ఘ వియోగానంతరం భర్తను చూసిన భార్యల చప్పున అతని మంచం దగ్గరగా వచ్చి రేగిన అతని క్రాఫ్ సవరించి అతని ముఖంలోకి చూస్తూ ఎలా ఉంది అడిగింది పార్వతి అతను కుడిచెయి చాపి ఆమె తల చెంపలు నిమిరి ఏమిటలా పిచ్చిదాన్ల తయారయ్యావు నేను చచ్చిపోతానని అనేసరికి అతని పెదవుల మీద వేళ్ళుంచి వద్దు వద్దు అలా అనకండి నేను వినలేను అన్న పార్వతి గొంతు బొంగురిపోయింది ఎందుకో ఆమెకు ఉప్పెనలా దుఃఖం వచ్చింది గుండెల్లో గుప్తంగా దాగిన వ్యధ కట్టలు దిగి ప్రవాహమైనట్లు అతని మంచం పట్టి మీద అంచి వెక్కి వెక్కి ఏడ్చింది అతను నవ్వుతూ ఆమె తలనిమిరి కనులొత్తి చిచి అలా ఏడవకూడదు అమ్మ బామ్మ ఎవరు చూసినా ఇది అపశకునంగా భావించి నిన్ను మందలిస్తారు ఇప్పుడు మనిషి అయిన తర్వాత ఆ మాత్రం జ్వరం రాకుండా ఉంటుందా అన్నాడు అనంత్ లాలనగా అతని ఆ ఓదార్పు మాటలు ఆమె మనస్సు ఎంతో తృప్తిపరిచాయి ముఖం కనులు చీరచెంగుతో తుడుచుకొని అతనికి గ్లూకోజ్ నీళ్లు కలిపిచ్చింది అతని ఇంకేమీ మాట్లాడలేదు కనులు మూసుకొని పడుకున్నాడు ఫ్యాన్ స్విచ్ ఆన్ చెయ్యనా అడిగింది పార్వతి వద్దు అతని జవాబు ఇక్కడే ఉంటున్నాను మీకు ఏం కావాల్సిన అడగండి నాకు ఇప్పుడు ఏమి వద్దు వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా తల దువ్వి జడవేసుకో అన్నాడు అనంత్ ఆమె వైపు ఓసారి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటూ తల చేత్తో వెనక్కి సవరించుకుంది మొన్న అటు ఇటు దువ్వి సుందరమ్మ మందలిస్తే జడల్లుకుంది నిన్న అసలు జడల్లుకో బుద్ధి కాలేదు అనంత్ జ్వర తీవ్రతలో మాటలు పాటలు గోల చేస్తుంటే ఏమీ తోచలేదు మధ్యాహ్నం మజ్జిగన్నం తింది రాత్రి ఆమె చేత ఎవరు అన్నం తినిపించలేకపోయారు అతను చెప్పాడు కానీ సుందరమ్మో హనుమాయమ్మో లేక కామేశ్వరరావో ఎవరో ఒకరు వస్తే గాని తన గది గడప దాటకూడదు అలా వెళ్తే వాణ్ణొక్కడినే వదలొచ్చావా అని ప్రశ్నిస్తారందరూ అనుకున్న పార్వతి మౌనంగా పత్రిక ఒకటి తిరిగేస్తూ కూర్చుంది ఆనంద్కి తనపై ప్రేమ అనురాగం ఉన్నాయి అయితే అవి ఎప్పుడో కానీ వ్యక్తం కావు అలా అనిపించి తృప్తిగా హాయిగా గాలి పీల్చుకుంది రెండు రోజులు జ్వరమైన శక్తినంతా పీల్చేసినట్లు నీరసించిపోయాడు అనంత్ పథ్యం తిని వారం రోజులైనా ఇల్లు కదిలి ఎటు వెళ్ళలేదు అతని మిత్రులు నాలుగైదు సార్లు వచ్చి పరామర్శించారు వారిని పార్ వారినందరినీ పార్వతికి పరిచయం చేశాడు పార్వతి అనంత్ నిద్రపోయే గదిలో హనుమాయమ్మ మంచం వాచుకొని పడుకుంటోంది ప్రతిరోజు నాకేం కావాల్సిన పార్వతి చూస్తుందిలే బామ్మ పాపం నువ్వెందుకు ఇంకా నన్ను కనిపెట్టుకుని ఉండటం అని నాలుగైదు సార్లు అన్నాడు అనంత్ అయినా ఆమె వినిపించుకోలేదు తామిద్దరి మధ్య ఆమె ఎందుకు పక్కపరుచుకుంటుందో పార్వతికి గ్రహింపైంది నవ్వుకుంది అనంత్ ఆమెతో అలా అంటున్నప్పుడు బామ్మ మనిద్దరి మధ్య పక్కపరుచుకుంటుందేమిటి ఏమిటి మా ఆయన చిరాకు పడుతున్నారని చెప్పకూడదు అన్నాడు పార్వతితో అవాళ ఆమె దగ్గర నాకన్నా మీకే ఎక్కువ మీ ఆరోగ్యం కోసం ఆమె తాపత్రయమంతా నవ్వింది పార్వతి మరి నాలుగు రోజుల నాడు తన గదిలో మంచం వాల్చుకుంటున్న హనుమాయమ్మను చూస్తే గొప్ప చిరాకు పుట్టుకొచ్చింది అనంత్కి నా ఆరోగ్యం బాగానే ఉందిలే బామ్మ అని ఆమె వైపు చూశాడు సాధ్యమైనంత సౌమ్యం గొంతులను నింపుకుంటూ ఆ ఏడుకొండలవాడి దయవలన సంతోషం బాబు అని మంచం వాల్చి వాల్చి జంబుకాన పరిచింది నువ్వు నీ గదిలో పడుకోవచ్చు బామ్మ అనేశాడు డాక్టరు ఆగిపోయింది ఆ ఇవాళ్ళు అడిగాను ఒళ్ళు మండిపోతోంది అనంత్కి అతనికి ఆ రోజు పార్వతితో ఆత్మీయంగా మాట్లాడాలనుంది ఆమెను దగ్గరగా తీసుకుని నిద్రపోవాలనుంది హనుమాయమ్మ తన గదిలోకి తప్పుకుంది తేలిగ్గా ఊపిరి వదిలాడు అనంత్ పాల గ్లాసు అనంత్ చేతికి అందిస్తూ అమ్మమ్మగారి మంచం అంది పార్వతి పెదవులు బిగబట్టి నవ్వుతూ ఆమె గదిలోకి తప్పుకుంది అనంత్ నవ్వాడు మీరేమైనా చెప్పారా చెప్పాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఆమె చెయ్యి పట్టి తన వైపు లాక్కున్నాడు అనంత్ అతని కౌగిలిలో ఉక్కిరి బిక్కిరైపోయింది పార్వతి తర్వాత నెమ్మదిగా అతని పాలాన్ని అలుముకున్న స్వేద బిందువులు చీర చెంగుతో ఒత్తుతూ మీరు చాలా డబ్బు దుబారా చేస్తారట కదూ అడిగింది పార్వతి అవును నీకెవరు చెప్పారు చెప్పకుండానే గ్రహించాను టా అన్నావు నౌకర్లు అనుకోవటం విని అంది పార్వతి ఒకరోజు మన రంగన్న కూలీతో అనటం విన్నాను పెద్దయ్య గారు సంపాదిస్తుంటే చిన్నయ్య గారు ఆర్పేస్తున్నారు అని చిన్నగా నవ్వాడు అనంత్ అంతే అతని ముఖం గంభీరంగా ఉదాసీనంగా మారిపోయింది గమనించిన పార్వతి ఇంకేమీ అనలేకపోయింది అతనే అన్నాడు రెండు నిమిషాల తర్వాత నువ్వు నా ఖర్చు వెచ్చాల విషయంలో జోక్యం పెట్టుకొని బాధపడటం అనవసరం అని అంటే ఆ మాట అర్థం కాని పార్వతి ప్రశ్నించింది అంతే లాభం ఉండదు డబ్బు దుబారా చేస్తే పేదవారం అయిపోమా మీకు తెలియదా అనగలిగింది నెమ్మదిగా ఐదు నిమిషాలు అలా అననా వద్దా అని చర్చించుకుని కొందరు ఆర్జించిన డబ్బు అలా దుర్వ్యయం పో అయిపోవడమే మంచిది మరేం మాట్లాడొద్దు నాకు అన్నీ తెలుసు తెలిసే ఖర్చు చేస్తున్నాను మీ నాన్నగారు మీ గురించి బాగా విచారిస్తుంటారు అతను మాట్లాడలేదు విసురుగా గోడవైపు తిరిగి పడుకున్నాడు పార్వతి ఇంకేమనటానికి అవకాశం ఇవ్వకుండా నాకు అన్నీ తెలుసు తెలిసే ఖర్చు చేస్తున్నాను ఏమిటితని ఉద్దేశం చాలా రాత్రి వరకు పార్వతికి నిద్ర పట్టలేదు ఉదయం తొమ్మిది గంటలైన తర్వాత లేచాడు అనంత్ మౌనంగానే పార్వతి ముఖంలోకి చూడనన్నా చూడకుండా కాఫీ టిఫిన్ స్నానం ముగించి అమ్మా బీరువా తాళాలున్నాయా అడిగాడు సుందరమ్మని ఆమె ముఖం చెట్లించుకొని మొలనున్న తాళం చెవులు అతను ముందుకు విసిరింది అతను బీరువా తెరిచి చేతికి వచ్చిన నోట్లు జేబుల్లో కూరుకుని మళ్ళీ తాళం వేసి ఆమె ఇచ్చినట్లే తాళం చెవులు ఆమె ముందుకు విసిరి వెళ్ళిపోయాడు ఇదంతా పార్వతి దృష్టిని దాటిపోలేదు అత్తయ్యా మీరెలా తా మీరెలా తాళం చెవులు ఇచ్చేశారు కానీ ఆయన ఎంత డబ్బు జేబులో పెట్టుకున్నారో తెలుసా అడిగింది పార్వతి ఎంతో కొంత తగలయని విసురుగా అందావిడ మీరు కోప్పడాలి మీ అబ్బాయే కదా ఓ సామెతుందిలే అడ్డాల్లో నాడు బిడ్డలు కానీ గడ్డాలు మీసాలు వచ్చాక బిడ్డలా అని మా చెయ్యి దాటిపోయాడు చేతైతే నువ్వే మార్చాలి వాణ్ణి లేదు అంటే అంతే మన కర్మ మా చెయ్యి దాటిపోయాడు ఆమె బాధ బాధాతప్త హృదయంలోంచి వచ్చిందా మాట ఆ వాళ్ళ మామగారు ఈరోజు ఈమె ఇద్దరూ తన పైన వేశారు అతన్ని సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత తాను అతన్ని మార్చగలదా నవ్వుతూ మాట్లాడుతూనే సీరియస్గా మారిపోయి అతని స్వభావం ఏమిటో ఇలానే ఖర్చు చేస్తూ పో ఇలానే ఖర్చు చేస్తూ పోతే తమ భవిష్యత్ జీవితం ఎలా ఉంటుంది అమ్మ పార్వతి మామగారి పిలుపు ఆమె ఆలోచనల్ని చెదరగొట్టింది వస్తున్నా వస్తున్నామావయ్య అని అతనికి ఎదురు వెళ్ళింది అతను రెండు కవర్లు చేతిలో ఉంచాడు కవర్లు అటూ ఇటూ తిప్పి ఫ్రమ్ అడ్రస్లు చూసింది ఒకటి అన్నయ్య ఇది సరోజ సరోజ అంటే ఎవరు చెప్పమా ఓ సరోజ తన ఇంటర్మీడియట్లో క్లాస్మేట్ అనుకుని తెల్లగా పాంతాటాకులా రివటలా పొడవుగా ఉండి అల్లరిగా జోకులు విసురుతూ అందరితో కలివిడిగా తిరిగిన సరోజను గుర్తు చేసుకుంది ఆమె ఇంటర్మీడియట్తో చదువు చాలించి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అత్తవారింటికి వెళ్ళిన కొత్తల్లో ఆ సంవత్సరం అప్పుడప్పుడు ఉత్తరాలు వచ్చేవి తనకి పొడి పొడిగా జవాబిచ్చేది తను నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉత్తరం నా అడ్రస్ ఎక్కడ సేకరించిందో అని నవ్వుకుంటూ కవరు విప్పింది వారు గుర్తున్నానా సరోజని మర్చిపోయి ఉంటావు కాబోలు ఇంటర్మీడియట్లో మనం నువ్వు నేను ఇందిర సూర్యం కుమారి ఇంకా ఇంకా మన స్నేహితులందరి పేర్లు రాస్తే కవరు పట్టదు అందరం ఎంత సరదాగా మాట్లాడుకునే వారం ఆ మధ్య ఇందిరం చూశాను పెళ్ళైందట ఓ పిల్లవాడు కూడా ఒక్క కాన్పుకే డొక్కైపోయింది వాళ్ళ ఆయన మాత్రం బెలూన్లా చాలా బాగున్నాడు మిగతా వాళ్ళ వివరాలు తెలియవు ఇందిరని అడిగాను నీ గురించి తనకేమీ తెలియదంది తెలుసున్న వాళ్ళ అడ్రస్లు సేకరించాను నీకు ఉత్తరం రాయాలని నిన్ను చూడాలని మహా గొప్ప ఆరాటంగా ఉంది మీ అన్నయ్య అడ్రస్కు మీ ఊరు ఉత్తరం రాశాను నీ అడ్రస్ తెలియజేస్తూ నీ వివరాలు రాయమని మా వారేమనుకోరులే నేను ఆడామగా ఎవరికి ఉత్తరాలు రాసినా అభ్యంతర పెట్టరు మీ అన్నయ్య రాశారు నీకు పెళ్ళై అత్తవారింట్లో ఉన్నావని మంచి డబ్బున్న అనంత్ అనే ఆయన్ని పట్టి తాళి కట్టించేసుకున్నావని ముద్దల మొద్దుగా ఉంటూనే జానతనం చూపిస్తావులే నువ్వు నేను ఓసారి మీ ఊరు రానా పల్లెటూరు ఎలా ఉంటుందో నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండి చూడాలని ఉంది మీకు పెద్ద వ్యవసాయం తోటలు పాడి చాలా ఉన్నాయట మీ అన్నయ్య రాశారు గర్వంగా మా వారిక్కడ కంపెనీలో ఉద్యోగం నీకు తెలుసుగా అయితే ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది నాకు ఇద్దరు అబ్బాయిలు అన్ని వివరాలతో పెద్ద ఉత్తరం రాయాలి మరి ఉంటాను సరోజ చదివిన పార్వతి నవ్వుకుంది ఎవరమ్మా ఆ ఉత్తరం శంకరం రాశాడా అంత క్షేమమేనా అడిగాడు కామేశ్వరరావు కాదు నా స్నేహితురాలు రాసింది తనకి మన ఊరు చూడాలని ఉందట ఇది మా అన్నయ్య రాసింది అంటూ రెండో కబురు విప్పి చదివింది తనను రమ్మని చూడాలని ఉందని రాశాడు శంకరం తాను స్వతంత్రురాలా బయలుదేరి వచ్చేయటానికి మావగారికో ఆయనకో రాయాలి కానీ అనుకుంది పార్వతి అంతా కులాస అడిగాడు కామేశ్వరరావు ఆ పొడిగా జవాబిచ్చింది నిన్ను ఓసారి పంపించమని రాస్తున్నాడమ్మా మీ అన్నయ్య అన్నారు కామేశ్వరరావు మీ అబ్బాయి జ్వరం సంగతి మా అన్నయ్యకు రాశారా లేదు ఎందుకు అనవసరంగా గాబరా పడి అందుకని రాయలేదు ఓసారి వచ్చి వెళ్ళమని రాశాడు ఇందులో కూడా అబ్బాయిని అడిగి ఓసారి వెళ్ళిరా నీ స్నేహితురాలు వస్తానని రాసిందన్నావు రమ్మన్ రాయ్ అన్నాడు కామేశ్వరరావు అలానే మావయ్య సంతోషంగా అంది పార్వతి రిప్లైలు ఇవ్వడానికి కవర్లున్నాయా లేకపోతే డ్రాయర్ సొరుగులో ఉన్నాయి తీసుకో అంగీకారంగా తల ఊపింది పార్వతి అతను మళ్ళీ వీధి సావిట్లోకి వెళ్ళిపోయాడు సుందరమ్మ హనుమాయమ్మ ఇద్దరూ అడిగారు ఉత్తరాల గురించి చెప్పింది పార్వతి ఇద్దరూ నీ స్నేహితురాలని వచ్చి వెళ్ళమను అన్నారు క్లుప్తంగా తన సంగతులు రాసి వెంటనే పిల్లల్ని మీ వారిని కూడా తీసుకుని బయలుదేర్రా అని సరోజకి ఉత్తరం రాసింది పార్వతి వీలు చూసుకుని వస్తాను మీ బావ ఈ మధ్య జ్వరం పడి ఇప్పుడే కోలుకుంటున్నారు అని శంకరానికి ఉత్తరం రాసింది ఆ రాత్రి ఎంతకీ రాలేదు అనంత్ పది గంటల దాకా అనంత్ రాక కోసం ఎదురుచూసిన పార్వతి ఓసారి మీ అబ్బాయికి రమ్మని కబురు చేస్తారా అడిగింది కామేశ్వరరావుని చేశానమ్మా రాడట నువ్వు భోజనం చేశావా అడిగారు కామేశ్వరరావు లేదు చెయ్యను ఆయన రానివ్వండి ఆమె గొంతు వణికి కళ్లల్లో నీరు అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది వినిపించినట్లు తన గదికి వెళ్ళిపోయింది పార్వతి హనుమాయమ్మ పార్వతిని భోజనం చేసేయమని చెప్తూ మనవడి మీద పరోక్షంగా విసుక్కుంది వీధి తలుపు తట్టిన చప్పుడికి చివాళ్ళను లేచి వెళ్లి తలుపు తెరిచింది పార్వతి ముఖం వాడి ఉంది పార్వతి వెనకే ఇంట్లోకి నడిచాడు కాళ్ళు కడుక్కోండి బట్టలు మార్చుకొని అని డైనింగ్ రూమ్ వైపు నడిచింది పార్వతి టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటూ ముఖమేం అలా వాడి ఉంది నువ్వు మధ్యాహ్నం భోంచేయలేదా అడిగాడు అనంత్ పార్వతిని నేను అదే ప్రశ్న వేస్తున్నాను అంది పార్వతి నీదంతా మూర్ఖం నా కోసం ఎదురు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఉపవాసం ఉంటావనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇంటికి వచ్చాను అందరూ నా బలహీనతకి హాస్యం పట్టిస్తున్నారు అతని అన్నంలో నెయ్యి వేస్తూ ఏమిటా బలహీనత ఏమంటారు అడిగింది నువ్వు పరిగెత్తుకు రావటం ఆరోగ్యం దృష్టిలో ఉంచుకునో ఏమో అతని ఈ మధ్య తాగటం లేదు సరోజుని తీసుకురావటానికి స్టేషన్కి అనంత్ పార్వతి బయలుదేరారు ఖరీదైన బట్టలు వేసుకుని అందంగా ఆకర్షణీయంగా హుందాగా తయారయ్యాడు అనంత్ మీరివాళ్ళ చాలా బాగున్నారు గొణిగినట్టు నెమ్మదిగా అంది పార్వతి రోజూ బాగుండటం లేదన్న మాట చిలిపిగా నవ్వాడతను అతని స్వవిషయాలు అలవాట్లు ఎత్తి వరకు అతను సరదాగానే ఉంటాడని తెలుసుకుంది పార్వతి సరోజ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది రివటలా ఉండే సరోజ బొద్దుగా తయారైంది చిలిపితనం స్థానే హుందాతనం నిండుతనం వచ్చాయి తన భర్తని పరిచయం చేసింది పార్వతి నమస్కార ప్రతి అయ్యాక మా పార్వతి చాలా అదృష్టవంతురాలు అంది సరోజ సరోజ చేతుల్లో బొద్దుగా తెల్లగా ఉన్న రెండేళ్ల అబ్బాయిని చెయ్యి చాచి అడిగాడు ఇలా ఇవ్వండి బాబుని అంటూ అనంత్ ఆమె ఇచ్చింది ఆ బాబునెత్తుకుని బుగ్గలు తల ముద్దు పెట్టుకుంటూ నాకు పసిపిల్లలంటే చాలా ఇష్టమండి మీ బాబు భలే బాగున్నాడు మాకిచ్చేస్తారా అన్నాడు అనంత్ నవ్వుతూ పార్వతి మీ ఆయన ఏమిటో అంటున్నారు వినిపించిందా ఆయనకి చిన్న బాబు కావాలట అంది సరోజ నువ్వేదో మారుంటావనుకున్నాను వాగుడు తగ్గలేనట్లుందే రా కాఫీ తాగదు కానీ అని బండి వైపు నడిచి రంగన్న చేతిలోని ఫ్లాస్కు గ్లాసు తీసుకుని ఇచ్చింది మీ ఇవ్వు అంది సరోజ నాకు నాకిస్తుందిలేండి మీరు తీసుకోండి అన్నాడు అనంత్ ఫ్లాస్క్ మూతల్లో పోసుకొని పార్వతి అనంత్ చెరో కాస్త కాఫీ తాగారు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి సాయంత్రం నాలుగైంది సరోజని ఆప్యాయంగా ఆహ్వానించింది సుందరమ్మ హనుమాయమ్మని కామేశ్వరరావుని సరోజకి పరిచయం చేసింది పార్వతి సరోజ రెండు రోజులుంది ఆ రెండు రోజులు చాలా సరదాగా గడిపాడు అనంత్ భార్యతోనూ భార్య స్నేహితురాలతోనూ కలిసి షికారుకు వెళ్ళాడు తోటకి సరోజ కొడుకు ఇంట్లోనూ అవతలకు వెళ్ళినప్పుడు అనంత్ చెంటుతోనే ఉండేవాడు మా వాడికి పిల్లలంటే ఎంత ఇష్టమో మరి సరోజ కొడుకుని క్షణం వదలటం లేదు అని ముసిముసిగా నవ్వుకుంది సుందరమ్మ మన ఇంట్లో ఎప్పుడు పసిబిడ్డ పారాడుతుందో అంది తపనగా హనుమాయమ్మ సరోజకి ఖరీదైన చీర జాకెట్ కోడలి చేత ఇప్పించింది సుందరమ్మ సరోజ తాను అంతకుముందే పార్వతికి చీర పసుపు కుంకుమ ఇచ్చింది సరోజ మొహమాట పడుతూ ఎంత వద్దని వారించినా ఇంట్లో ఎవ్వరూ ఆమె మాట వినిపించుకోలేదు సరోజను మళ్ళీ స్టేషన్లో దిగబెట్టారు అనంత్ పార్వతి ఈసారి వచ్చినప్పుడు మీ వారిని కూడా తీసుకురండి అన్నాడు అనంత్ సరోజతో మీరిద్దరూ మా ఊరు రండి అని ఆహ్వానించింది సరోజ రెండు రోజులు సందడిగా హడావిడిగా గడిచి సరోజ వెళ్ళిన వెంటనే ఇల్లు బోసిపోయినట్లు అనిపించింది అందరికీ బాబు చాలా బాగున్నాడు కదూ అన్నాడు అనంత్ పార్వతితో ఆ రాత్రి అవును బాగున్నాడు అంది పార్వతి మన పెళ్ళై ఎంతకాలమైంది అనంత్ ప్రశ్న అతను ఎందుకలా అడిగాడో గ్రహించింది పార్వతి ఆరు నెలలు పొడిగా జవాబిచ్చింది మా గాంధీగాడికి కూతురు పుట్టింది కానీ బాగోలేదు నల్లగా పీలగా ఉంది ఎత్తుకో బుద్ధి పుట్టలేదు పార్వతి మాట్లాడలేదు అసలు నాకు బహుశా పిల్లలు పుట్టరు పుట్టినా బ్రతకరు అన్నాడు అనంత్ ఉలిక్కి పడినట్లయింది పార్వతి అతను ఎందుకలా అన్నాడో ఆమెకు అర్థం కాలేదు ఏం ఎందుకని అలా అంటున్నారు మీకేమన్నా అనారోగ్యం ఉందా కలవరంగా అడిగింది నాకే అనారోగ్యము లేదు దుఃఖలా ఉన్నాను కానీ మాదంతా పాపపు సొమ్ము రక్తపు కూడు ఇవి తినటానికి ఏ జీవి ఈ ఇంట్లోకి రాదు నిలవదు ఏమిటండి ఇవాళ అలా కొత్తగా మాట్లాడుతున్నారు అంతే పాపపు సొమ్ము అంటే మా నాన్నగారు లాయర్ ఆయన సంపాదన ఎక్కువ మా తాతల సంపాదన ఈ ఇల్లు పొలం తోట అంతే ఇవి కాక ఇంకేం ఉన్నాయి బోలెడు కరెన్సీ నోట్లు బంగారం న్యాయవాది అయినప్పుడు పాపపు సొమ్ము అవుతుందా ఆయన సంపాదన న్యాయవాది వాళ్ళు ఆడిన అబద్ధాలు ఇతరులు ఆడరు హంతకుణ్ణి పెద్ద మనిషిగా పెద్ద మనిషిని హంతకుడిగా నిర్ణయం చేస్తుంటారు ఫీజు పుచ్చుకొని ఎవరి సంగతో తెలియదు కానీ మీ నాన్నగారు మాత్రం చాలా మంచివారు ఆనంద్ మాట్లాడలేదు మౌనంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కథ కొనసాగుతుంది